మనం మ్యాక్బెత్లో ఖచ్చితంగా అడిగే ప్రశ్నల గురించి చర్చించుకుందాం. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం, వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్లు కామెంట్ల వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఉండదు, కానీ ఖచ్చితంగా అది నాలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సో ఎక్కువ మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు ఏమైందంటే ఎక్కువ మేము కూడా అవుట్పుట్ ఇవ్వడానికి ఎక్కువ కృషి చేస్తాం. అందుకని మీ లైక్లు కామెంట్లు అనేవి చాలా విలువగా పరిగణిస్తాను. సరే, హూ కిల్స్ మ్యాక్బెత్? సో మ్యాక్బెత్ అనేది చూస్తున్నాం. మ్యాక్బెత్ అనే ప్రధాన పాత్రధారుని ఎవరు చంపుతారు? ఎవరు చంపుతారంటే మ్యాక్డఫ్ చంపుతాడు. ఎందుకు చంపుతాడంటే మెయిన్ మ్యాక్డఫ్కి మ్యాక్బెత్కి మ్యాక్బెత్ మ్యాక్డఫ్ మీద జరిపే అరాచక కార్యాల ద్వారా మ్యాక్డఫ్ కోపంతో మ్యాక్బెత్ని చంపుతాడు. తర్వాత ప్రశ్న, హౌ మెనీ మెన్ రెయిన్ యాజ్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ త్రూ అవుట్ ద ప్లే? సో ఇప్పుడు మనం చదువుకునే ఈ మ్యాక్బెత్ అనేది స్కాట్లాండ్ సింహాసనం కోసం జరిగే యుద్ధం. సో మొట్టమొదట ఇక్కడ ఏమడిగాడంటే స్కాట్లాండ్ రాజుగా మనం చూసే ప్లేలో ఎంతమంది పరిపాలించారు మనం చూసే ఈ మ్యాక్బెత్ నాటకంలో? అంటే ఇక్కడ సమాధానం ఒకటి. మొదటిది, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు డంకన్ అనే రాజు పరిపాలించాడు. తర్వాత మన మ్యాక్బెత్ ఏదైతే చదువుకున్నా మ్యాక్బెత్ పరిపాలించాడు. తర్వాత ఈ యొక్క డంకన్ కుమారుడైన మాల్కమ్ పరిపాలిస్తాడు. అట్లా ముగ్గురు పరిపాలిస్తారు. హూమ్ డస్ లేడీ మ్యాక్బెత్ ఫ్రేమ్ ద మర్డర్ ఆఫ్ ద డంకన్? డంకన్ని మ్యాక్బెత్ క్యాజిల్లో చంపుతారు. ఎవరు చంపుతారయా అంటే మ్యాక్బెత్ డంకన్ని చంపుతాడు. కానీ లేడీ మ్యాక్బెత్ ఏం చేస్తుందంటే ఆ చంపిన కత్తిని తీసుకువెళ్ళి ఆ యొక్క గాడ్స్ అంటే సైనికులు ఉంటారు కొంతమంది రక్షణగా, వాళ్ళు బాగా యుద్ధం గెలిచాం మనం, నార్వే మీద యుద్ధం గెలిచాం అనే ఆనందంలో తప్ప తాగి నిద్రపోతుంటే ఆ యొక్క అప్పుడు ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని, ఆ కత్తి మీద ఉన్న రక్తాన్ని తీసి వాళ్ళ మొహాలకి చేతులకి రాసి ఆ కత్తిని అక్కడే పడేస్తుంది. సో ఎవరు ఇప్పుడంటే డంకన్స్ డ్రంకెన్ చాంబర్ లేన్స్ వీళ్ళుని ఫ్రేమ్ చేస్తుంది లేడీ మ్యాక్బెత్, వీళ్ళు చంపారని. హూ కిల్స్ బ్యాంకో? బ్యాంకోని ఎవరు చంపారు? బ్యాంకో అనే అతను మ్యాక్బెత్ యొక్క స్నేహితుడు. సో ఇతన్ని ఎవరు చంపుతారా అంటే మ్యాక్బెత్తే. ఎందుకు చంపుతాడు అంటే మ్యాక్బెత్ క్లియర్గా వెళ్ళి పొడిచి చంపడు, ఒక గ్రూప్ని ఫామ్ చేస్తాడు విలన్స్. ఈ గ్రూప్ హైడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ మర్డర్స్ హైడ్ బై మ్యాక్బెత్ అనమాట. వీళ్ళని వాళ్ళని ఏం చేస్తాడు, డబ్బుతో కొని దాని వాళ్ళ అలా బ్యాంకోని చంపిస్తాడు. ఎందుకు చంపిస్తాడంటే ఆ యొక్క ముగ్గురు మంత్రగత్తెలు వాళ్ళు చెప్పిన ప్రాఫసీలో ఉన్నది ఏంటయా అంటే మ్యాక్బెత్ తర్వాత మ్యాక్బెత్ వారసులు ఎవరు కూడా సింహాసనాన్ని అధిష్ఠించరు. ఎవరు అధిష్ఠిస్తారయా అంటే బ్యాంకో యొక్క కుమారులు, కుమారుల కుమారులు మాత్రమే అధిష్ఠిస్తారు అని ఉంటుంది. అందుకని ఏం చేస్తారయ్యా అంటే వీళ్ళు క్లియర్ కట్గా బ్యాంకో అతని వంశాన్ని, బ్యాంకో కుమారుడు ఫ్లియాన్స్ ఇద్దరిని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏం జరుగుతుంది అంటే ఫ్లియాన్స్ పారిపోతాడు, బ్యాంకో మాత్రం చంపబడతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ లేడీ మ్యాక్బెత్స్ డెత్? సో లేడీ మ్యాక్బెత్ ఎలా చనిపోతుంది? లేడీ మ్యాక్బెత్ చంపడానికైతే బాగా పురిగొల్పుతుంది, కానీ మ్యాక్బెత్ని నువ్వు మగాడివే కాదు నేనైతే చంపేసేదాన్ని అని వెళ్తుంది చంపడానికి. కానీ ఎలా కనబడతాడయా అంటే డంకను చనిపోయిన వాళ్ళ నాన్నగారిలాగా కనబడి ఈమె చంపలేదు, అవసరమైతే నా కన్న బిడ్డని నేలకేసి కొడతానేమో కానీ డంకన్ని నేను చంపుతానని వెళ్ళిన స్త్రీ చంపకుండా వచ్చేస్తుంది, మ్యాక్బెత్ని రెచ్చగొడుతుంది, అతను వెళ్ళి చంపుతాడు, దాన్నేమో సైనికుల మీద అపరాధంగా వేస్తుంది. సో అప్పటి నుంచి ఆమెకి ఏమవుతుంది అయా అంటే ఎలా చనిపోతుంది, ఎలా బెస్ట్గా ఈ నాలుగిట్లో ఎలా చెప్పొచ్చు అంటే షీ డైస్ ఆఫ్ స్టేజ్. ఎలా చనిపోయేది నాటకంలో చూపించరు. ఎలా చెప్తారా అంటే ఒక ఆమె పని మనిషి వచ్చేసి చనిపోయింది. ఎలా చనిపోయింది అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది. హూ డిస్కవర్స్ డంకన్స్ బాడీ? సో చనిపోయిన డంకన్ దేహాన్ని ఎవరు చూస్తారు, ముందు కనిపెడతారంటే మ్యాక్డఫ్ చూస్తాడు ఫస్ట్.
హూమ్ డస్ మ్యాక్బెత్ సీ సిట్టింగ్ ఇన్ చైర్ డ్యూరింగ్ ద బ్యాంకెట్? ఒక విందు ఏర్పాటు చేస్తాడు, ఎందుకని రాజయ్యాడు కాబట్టి ఒక విందును ఏర్పాటు చేస్తాడు. విందును ఏర్పాటు చేసినప్పుడు తాను కూర్చున్నాడు, ఎదురుగానే ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్లో బ్యాంకో యొక్క దయ్యం అంటే బ్యాంకో యొక్క ఆత్మ కనబడుతుంది. ఎందుకని బ్యాంకోని చంపడానికి ఆల్రెడీ ప్లాన్ వేసేసాడు, స్కెచ్ చేసేసాడు, వచ్చి బ్యాంకో చనిపోయాడని చెప్తారు. వీడు ఉత్సాహంగా వెళ్ళిపోయి ఆ చైర్లో కూర్చొని భోజనం చేస్తుండగా బ్యాంకో యొక్క ఆత్మ ఎదురు చైర్లో కనబడుతుంది. అప్పుడు ఇతనికి పిచ్చి పడుతుంది. ఎవరికి? మ్యాక్బెత్ కి. వాట్ విజన్ డస్ మ్యాక్బెత్ హ్యావ్ బిఫోర్ హీ కిల్స్ డంకన్? డంకన్ని చంపడానికి వెళ్ళేటప్పుడు మ్యాక్బెత్ కి మైండ్లో రకరకాలుగా అతను చాలా టెన్షన్ పడిపోయి రకరకాల ఉద్వేగాలతో ఉంటాడు. అంతేకాదు అసలు చాలా వివరిస్తాడు షేక్స్పియర్ ఇక్కడ. ఏం చూస్తాడంటే అతను హీ సీస్ ఏ ఫ్లోటింగ్ డాగర్ పాయింటింగ్ హిమ్ టు డంకన్స్ ఛాంబర్. అదిగో చంపు చంపు అన్నట్టుగా ఒక కత్తి డంకన్ మందిరం వైపు చూస్తున్నట్టు చూపిస్తుంది. తర్వాత చంపిన తర్వాత ఏం కనబడుతుందంటే ఎవరు నిద్రపోవద్దు, నిద్రని మ్యాక్బెత్ చంపేశాడు, నిద్రని మ్యాక్బెత్ చంపేశాడు అనేసి వినబడుతుంది అతని మైండ్లో. విత్ హూమ్ ఆర్ ద స్కాట్స్ ఎట్ వార్ బిగినింగ్ ఆఫ్ ద ప్లే? అసలు ఫస్ట్ ఫస్ట్ స్కా మనం ప్లే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎవరికెవరికి అంటే స్కాట్స్కి నార్వేకి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇన్ విచ్ నేషన్స్ ఆర్మీ ఇన్వేట్ స్కాట్లాండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్లే? స్కాట్లాండ్ మీదకి అంటే మ్యాక్బెత్ మీదకి ఎవరయ్యా అంటే ఇంగ్లాండ్ సహాయంతో చనిపోయిన రాజు డంకన్ కొడుకు మాల్కమ్ దండెత్తుతాడు. వాళ్ళు సివార్డ్ నేతృత్వంలో సైన్యాన్ని పంపిస్తారు. హూ ఈస్ ద గాడెస్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఇన్ ద ప్లే? ముగ్గురు మంత్రగత్తెలు కూడా ఒకళ్ళని పూజిస్తుంటారు. ఆ దేవత ఎవరు? హెకేట్ అనే దేవత. నెక్స్ట్, హూ కిల్స్ డొనాల్డ్ బెయిన్? డొనాల్డ్ బెయిన్ అనేవాడు చనిపోయిన రాజు డంకన్ యొక్క రెండో కుమారుడు. సో ఇతను ఎవ్వరు చంపరు, ఎవ్వరు చంపరు అనమాట. ఇతను చావడు. వాట్ హ్యాపెన్స్ టు లేడీ మ్యాక్బెత్ బిఫోర్ షీ డైస్? సో లేడీ మ్యాక్బెత్ చనిపోవడానికి ముందు ఏం జరుగుతుంది అనేసి చూసుకుంటే షీఈస్ ప్లేగ్డ్ బై ఫిట్స్ ఆఫ్ స్లీప్ వాకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, లేడీ మ్యాక్బెత్ ఎలా చనిపోతుంది అనేది. లేడీ మ్యాక్బెత్ ఆ సంఘటన జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మైండ్ అప్సెట్ అయిపోతుంది, ఒక రకంగా పిచ్చి పడుతుంది. రోజు కూడా నిద్రలో నడుచుకుంటా వెళ్ళిపోతా ఏం చేస్తుంది అంటే ఆ రెండు చేతులు బిల్డింగ్ పైకి ఎక్కేయడం, రెండు చేతులు చూసుకుంటా అయ్యో అరేబియా సముద్రంలో అంత పర్ఫ్యూమ్ నా చేతుల మీద పోసిన ఈ నెత్తురు వాసన అనేది పోదు, అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటుందన్నమాట రాత్రులు. అది కూడా నిద్రలో నడుస్తా అయ్యి పని మనిషి చూస్తారు. హూ కిల్స్ లార్డ్ సివార్డ్సన్? లార్డ్ సివార్డ్ అనే వ్యక్తికి ఇంగ్లాండ్ రాజు సైన్యాన్నిచ్చి మాల్కమ్కి అంటే చనిపోయిన డంకన్ రాజు యొక్క కొడుకు మాల్కమ్కి సాయం చేయమని చెప్పి శివాడిని పంపిస్తాడు. అయితే శివాడు కొడుకు ఈ యొక్క మ్యాక్బెత్ చేతిలో చనిపోతాడు. శివాడు యొక్క కుమారుడు మ్యాక్బెత్ ని ఏం చేస్తాడంటే ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాడు. మ్యాక్బెత్ చెప్తాడు, అరే పిచ్చోడా, స్త్రీ గర్భం నుంచిన వచ్చిన ఎవ్వడు కూడా నన్ను ఏమీ చేయలేడు, నువ్వు కూడా నిన్ను మీ అమ్మే కదా కన్నది, రారా చూసుకుందామని చంపేస్తాడు. వేర్ ఆర్ ద స్కాటిష్ కింగ్స్ క్రౌన్? జనరల్గా స్కాట్లాండ్ రాజు ఎవరైతే ఉన్నారో అతన్ని స్కోని అనే ప్రాంతంలో పట్టాభిషిక్తుని చేస్తారు. వై ఈజ్ మ్యాక్డఫ్ ఏబుల్ టు కిల్ మ్యాక్బెత్ డిస్పైట్ ద విచెస్ ప్రాఫసీ? మంత్రగత్తెలు ప్రాఫసీ చెప్పారు భవిష్యత్తు ఏంటి, స్త్రీ ద్వారా కనబడిన ఏ కుమారుడైనా కానీ నిన్ను చంపలేరు అన్నా కానీ. మ్యాక్డెఫ్ ఎందుకు చంపాడంటే అతను స్త్రీ ద్వారా నార్మల్గా కనబడలేదు, సిజేరియన్ సెక్షన్, ఆమె చనిపోయింది, అసలు డెడ్ బాడీ కన్నది ఎవరిని, మ్యాక్డెఫ్ని ఒక రకంగా చెప్పాలంటే. అంటే వాళ్ళ అమ్మగారు చనిపోతే కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతాడేమోనని వెంటనే ఆ కడుపును కోసి బయటికి తీస్తారు మ్యాక్డెఫ్ని. సో ఆ విధంగా జరుగుతుంది, ఒక చిత్రమైన జన్మం అన్నమాట అప్పట్లో. వేర్ ఈజ్ డంకన్ కిల్డ్?
డంకన్ అనే వ్యక్తి ఎక్కడ చంపబడ్డాడు? డంకన్ అనేవాడు స్కాట్లాండ్ రాజు ఎక్కడ ఎక్కడ అంటే మాక్బెత్ యొక్క కోటలో బెడ్రూమ్లో చంపబడ్డాడు నిద్రపోతుండగా. కూఫ్లీ స్కాట్లాండ్ టు జాయిన్ మాల్కమ్ ఇన్ ఇంగ్లాండ్. మాల్కమ్ అనేవాడు చనిపోయిన రాజు డంకన్ మొదటి కుమారుడు. ఇతన్ని ఎవరంటే మాక్డఫ్. ఎందుకంటే మొట్టమొదట చనిపోయిన రాజు డంకన్ ని చూసిన వ్యక్తి మాక్డఫే. సో అతనితో కలవడానికి వెళ్తాడు మాల్కమ్ ని. ఇదే అదనుగా మాక్బెత్ మాక్డఫ్ కుటుంబం మొత్తాన్ని ఊచకోత, పిల్లలతో సహా పిల్లలని కూడా కనికరం చూపకుండా ఊచకోతకు వస్తాడు. వాట్ వాజ్ ద వెదర్ లైక్ నైట్ డంకన్ వాజ్ మర్డర్? డంకన్ చనిపోయినప్పుడు ఆ రోజు రాత్రి ఎలా ఉంది? స్టామీ అండ్ వైలెంట్, చాలా అసలు భయంకరంగా ఉంది, తుఫాను ప్రాంతంగా ఉంది. హూ కిల్స్ లేడీ మాక్బెత్? లేడీ మాక్బెత్ ని ఎవరు చంపరు, లేడీ మాక్బెత్తే స్వయంగా ఆత్మహత్య చేసుకునేది. హూ ఫ్లీ స్కాట్లాండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డంకన్స్ డెత్? డంకన్ స్కాట్లాండ్ రాజు డంకన్ చనిపోగానే స్కాట్లాండ్ నుంచి ఎవరు పారిపోతారు? మాల్కమ్ అండ్ డొనాల్డ్ బెయిన్. ఎందుకు ఎందుకు పారిపోతారా మాల్కమ్ డొనాల్డ్ బెయిన్ అంటే వీళ్ళిద్దరు కూడా డంకన్ కుమారులు. ఎవరు చంపారో తెలియదు, వీళ్ళని కూడా దొంగ దెబ్బ తీయొచ్చు. ఎవరు చంపారో తెలియదు కాబట్టి వీళ్ళను కూడా చంపేస్తారనేమని ఇద్దరు కూడా పారిపోతారు. హూ జోక్స్ దట్ హీ వర్క్స్ ఎట్ హెల్ గేట్? నేను నరకపు యొక్క గేట్ దగ్గర ద్వారం దగ్గర పనిచేస్తున్నానని చెప్పేది ద పోర్టర్. మ్యాక్ బెత్ లో ఉండే కామెడీ సీన్ ద పోర్టర్ సీన్, అది గుర్తుపెట్టుకోవాలి. అతను బాగా తాగేసి అందరు తలుపులు కొడతా ఉంటాడు డంకన్ చనిపోయిన రోజు రాత్రి. అప్పుడు చాలా కామెడీ పాత్ర పోషిస్తాడు ద పోర్టర్. వాట్ టైటిల్ ఈజ్ మాక్బెత్ గివెన్ ఆఫ్టర్ హిస్ విక్టరీ డిస్క్రైబ్డ్ ఇన్ యాక్ట్ వన్? మాక్బెత్ గెలుస్తాడు, యుద్ధంలో గెలుస్తాడు. గెలిచినప్పుడు ఏ టైటిల్ ఇస్తారు అతనికి? ఏ బిరుదు? తేన్ ఆఫ్ కార్డర్. అతను ఆల్రెడీ తేన్ ఆఫ్ గ్లెమిస్, తేన్ ఆఫ్ కార్డర్, కింగ్ ఆఫ్ స్కాట్లాండ్ అని ముగ్గురు మంత్రగత్తెలను చెప్పేస్తారు. అది హూ టెల్స్ మాక్డఫ్ దట్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ కిల్డ్? మాక్డఫ్ యొక్క ఫ్యామిలీని మాక్బెత్ ఉపచకోత, చిన్న పిల్లలని కూడా కనికరం చూపకుండా బాది మరీ చంపుతారు. సో ఎందుకు చంపుతారా అంటే బివేర్ ఆఫ్ మాక్డఫ్ అని మంత్రగత్తెలు హెచ్చరిస్తారు. అందుకని నువ్వు అసలు ఏమాత్రం కనికరం చూపి మాకని చెప్తాయి. సో అతను మాక్బెత్ కూడా అలానే కనికరం లేకుండా మాక్డఫ్ చంపేస్తాడు. అయితే మాల్కమ్ దగ్గరికి మాక్డఫ్ వెళ్తాడు. సో ఆ విషయాన్ని చెప్పేది రాస్. రాస్ ఈ యుదంతం జరిగిన తర్వాత వెళ్తాడు అనమాట. హౌ డస్ బిర్నమ్ వుడ్ కమ్ టు డెన్షియాన్? బిర్నమ్ వుడ్ అంటే బిర్నమ్ అడవి డెన్షియాన్ హిల్, డెన్షియాన్ కోటకి ఎలా జరుగుతుంది? అసాధ్యం. ఒక అడవి అనేది కోట దగ్గరికి నడుచుకుంటూ రావడానికి అసాధ్యం. కాబట్టి మాక్బెత్ కూడా చంపబడ్డం అసాధ్యం అనేసి మాక్బెత్ అనుకుంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మంత్రగత్తెలు చెప్పేవి అర్ధ సత్యాలు, దయ్యాలు చెప్పేవి అర్ధ సత్యాలు, అవి నిజాలు కావు, అర్ధ సత్యాలే ఉంటాయి. ఇక్కడ ఎలా జరిగిద్దాయంటే మాల్కమ్ శివాడ్ ఆర్మీ వీళ్ళేం చేస్తారా అంటే తమకు మరుగు కావాలి వేసే బాణాల నుండి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొమ్మ లేకపోతే ఒక్కొక్క మొక్కని ఏం చేస్తారంటే పీకి దాన్ని ప్రొటెక్షన్గా అందరూ కూడా బయలుదేరతారు. అది ఈ యొక్క కోట నుంచి కనుక చూస్తే డెన్షియాన్ కోట నుంచి, డెన్షియాన్ ఆ యొక్క హిల్ నుంచి ఒక అరణ్యమే కదిలి వస్తున్నంతగా కనబడుతుంది. అప్పుడు చెప్తాడు, అయ్యా ఒక అడవే కళ్ళు వస్తున్నట్టుందయా అని చెప్తాడు. ఎవరితో? మాక్బెత్. దెబ్బకి ఒళ్ళు జల్లు మనిది. కానీ లోపల ఒకటి ఆశ ఉంది, సాధారణంగా గర్భం నుంచి వచ్చిన ఏ వ్యక్తి కూడా నన్ను ఏమీ చేయలేడు అనేసి చెప్పుకుంటా శివాడు సన్ని చంపుతాడు. తర్వాత మాక్బెత్ వెళ్తాడు, అక్కడ కూడా పేలుతాడు. సాధారణంగా పుట్టిన ఎవడు కూడా నన్నేం చేయలేడురా అంటే, అరే నేను సాధారణంగా పుట్టినోడిని కాదు, నా తల్లి శవం నుంచి నన్ను పొట్టకోసి సిజేరియన్ ఆపరేషన్ చేసి మరి తీశారు కాబట్టి నువ్వు అవుట్ అనేసి చెప్పి చంపేస్తాడు అనమాట. సో విన్నారు కదా, 1-4 సార్లు వినండి. దయచేసి లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.